ప్రేజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుండుడి. రోమాపత్రిక 12:13. ఒకరి భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఇతరుల అవసరములలో మనము పాలు పొంది సహాయం చేయాలి. సనుగొనకుండా ఒకరికొకరు ఆతిథ్యము చేయాలి. ఆతిథ్యము చేయమరవకుడి, దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. స్టెఫెన్ ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియో, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకుని ఉన్నారు. ప్రభువు యొక్క పని చేసిన వారికి మనము వారి అవసరతలో పాలు పొందేవారుగా ఉండాలి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆమె.